పచ్చని చెట్లను తెగనరికారు. ప్రధాని పర్యటన పార్కింగ్ కోసం ఏర్పాట్లు ఘనంగా చేశారు. విశాఖ నగరంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. అధికారులు ఫైనల్ టచ్అప్స్ ఇస్తున్నారు. మరిన్ని వివరాలను మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ అందిస్తారు. నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ వేదికగానే బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 లక్షల వరకు జనాభా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలతో పాటు అలాగే ఇక్కడికి వచ్చిన వెహికల్స్ అన్నింటినీ కూడా పార్కింగ్ సమస్య కూడా ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ తగ్గట్టుగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో రెండు గ్రౌండ్లను ప్రధానంగా తయారు చేశారు. ఈ రెండు గ్రౌండ్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తీసేసి భారీగా దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలోనే పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు వేసుకొచ్చిన వెహికల్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా పార్కింగ్ సమస్య కోసం ప్రధానంగా దృష్టి సారించారు అధికారులు. అందులో భాగంగానే 2 గ్రౌండ్లను ఏర్పాటు చేశారు. ఆ 2 గ్రౌండ్లకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సదును చేసి అక్కడ పార్కింగ్ సౌకర్యం కలిగిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే బహిరంగ సభ కోసం వచ్చే లక్షలాది మంది ప్రజలు ఉంటారో వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఏయులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ గ్రౌండ్స్ దాదాపు మెయిన్ గ్రౌండ్ వచ్చేసి 18 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఆ విస్తీర్ణాన్ని కూడా పెంచడం జరిగింది. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. దానికి అనుబంధంగా మిగతా గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బాగు చేశారు. అక్కడ కూడా పార్కింగ్ సమస్యలు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏదైతే ఆయన పర్యటించబోతున్న తేదీల్లో వరుస సూచన కూడా ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వాటర్ ప్రూఫ్కి సంబంధించిన టెంటులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ వర్షం పడినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా బహిరంగ సభను జరిపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే అటు వైసీపీ ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా విశాఖలోనే మకాం వేశారు. ఇక్కడ ఈ బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి నేరుగా 10 రోజుల నుంచి కూడా విశాఖలోనే మకాం వేసి ఇక్కడ ఈ ఏర్పాట్లన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మాత్రం పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు. ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దాదాపు 7 శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్నాడు మోడీ. దాంతోపాటు 2 జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు కూడా ఆయన ప్రకటించబోతున్నాడు కాబట్టి మొత్తం 9 ప్రాజెక్టులకి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 1500 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులని ఆయన ప్రారంభించబోతున్నారు కాబట్టి అటు బీజేపీ ఇటు వైసీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో ఈశ్వర్, విశాఖపట్నం, సివిఆర్ న్యూస్, ఆంధ్ర గ్రౌండ్స్ నుంచి. నాడు నేడు